హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కే ట్రెండింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక డిస్టిక్ సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే ఏదైతే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిటెంట్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యింది సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చెప్తాను వెంటనే చూసుకోండి ఇక్కడ మీకు ర్యాంక్స్ కూడా చూపిస్తాను ఎవరు సెలెక్ట్ అయ్యింది మీకైతే క్లారిటీ అయితే వస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ మరొక డిస్ట్రిక్ట్ సంబంధించి తొమ్మిదో తారీఖు అధికారులైతే జాయినింగ్ లెటర్స్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది దానికంటే ముందుగా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనపడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పెట్టడం మీద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే నొక్కండి నొక్కిన వెంటనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని ఉంటుంది కదా సో దాన్ని క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా పోస్టు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిడెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో విడుదల చేయడం జరిగింది వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఒకనా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏ ర్యాంకులు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు పూర్తిగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో నేను గెట్ సెలెక్టెడ్ క్యాడర్స్ కొట్టాను సో కొట్టిన తర్వాత లిస్ట్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఒకటో ర్యాంకు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిదో ర్యాంకు వరకు అంటే సారీ మూడు వందల ఇరవై తొమ్మిది అభ్యర్థులను సో తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడో ర్యాంకు వరకు సో సెలెక్ట్ చేయడం జరిగింది అంటే మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ ఉన్నదేమో మూడు వందల ఇరవై తొమ్మిది అభ్యర్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఏడు ర్యాంకు సో మధ్యలో వాళ్ళు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ చివరి ర్యాంకులు గమనించండి ఒకసారి ఇక్కడ చూస్తారు కదా వీళ్ళు ఏంటంటే తొంభై నాలుగు వేలు ఈ తొంభై నాలుగు వేలు తొంభై ఒకటి తొంభై వేల ర్యాంకులలో ఎవరంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు అనమాట సో వీళ్ళకి ఇటువంటి అంటే ఇంత ర్యాంక్ వచ్చినా కానీ జాబ్ వచ్చిందంటే సో వీళ్ళు స్పెషల్ కేటగిరీ కింద సో వీళ్ళని అయితే తీసుకోవడం జరిగింది ఇలా మొత్తం చూసారు కదా మూడు వందల ఇరవై తొమ్మిది మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో వరుసగా వీళ్ళకి చూసుకున్నట్లయితే కొంతమందికి ఏంటంటే మార్నింగ్ నైన్ ఏఎంకి సో తొమ్మిదో తారీఖు నైన్ ఓ క్లాక్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఆఫ్టర్నూన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పదో తారీఖు రెండు పిఎం అంటే మధ్యాహ్నం పదో తారీఖు మధ్యాహ్నం కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఏదైతే కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సో సెలక్షన్ లిస్ట్ అనమాట ఇది ఓకేనా మీరు మీకు క్లారిటీ లేనట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి క్లారిటీ అయితే వస్తుంది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సచివాలయ ఉద్యోగాల అభ్యర్థికి సం అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అనేది ఏదైతే ప్రకాశం డిస్టిక్ ఉందో సో అక్కడైతే అవ్వడం జరిగిందని చెప్పేసి వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులకు పదొందల అరవై రెండు మంది అయితే హాజరయ్యారంట సో తొమ్మిదవ తేదీ నాటికి జాయినింగ్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అని చెప్పేసి అయితే వార్తాపత్రికలు అయితే వేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులను వన్ టూ నిష్పత్తితో కాలేట్లనే పంపి సర్టిఫికేట్ల పరిశీలి పరిశీలన అనేది నిర్వహించారు ఇందుకోసం మొత్తం ఐదు పర్యవేక్షణ బృందాల్లో పాటు వచ్చినటువంటి అభ్యర్థులకు సమాచారం లోపం లేకుండా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులైతే చెప్పడం జరిగింది పదమూడు కేటగిరీలో పంతొమ్మిది రకాల ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు అనంతరం నివేదిక జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు వీరికి ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి జాయినింగ్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది చెప్పాను కదా సో పది వందల అరవై రెండు మంది అయితే హాజరయ్యారు ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు వందల అరవై తొమ్మిది మంది అయితే హాజరు కాలేదు కేటగిరీ వన్కి సంబంధించినటువంటి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మహిళా పోలీసు సో కేటగిరీస్ అన్నీ చూపించడం జరిగింది సో జాబ్స్ అన్ని సో మొత్తం నూట అరవై నాలుగు పోస్టులకు కేటగిరీ రెండులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సో ఇలా పోస్టులు ఎన్ని ఉన్నాయి సో ఆ కేటగిరీస్ అని పూర్తిగా అయితే ఇక్కడ చెప్పారు ఇక్కడ ఫైనల్గా ఏంటంటే తొమ్మిదో తేదీ నాటిలోపు సో ఏవైతే జాయినింగ్ లెటర్స్ ఉన్నాయో ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలోడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్